ఇప్పుడు చూసుకుంటే ఆర్జీవి గారు ఏం ట్వీట్ చేసినా సరే అది ఒక సెన్సేషనల్ గా మారుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుకుండా ఆయన ఒక సెల్ఫీ తీసుకుని లోపల నేను బయట అంటూ మాట్లాడుతున్నారు, అది చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడింది అని అందరికి అర్థమైంది. దాని గురించి ఏమంటారు మీరు? అంటే వాడు ఏ చేసినా సెన్సేషన్ అని చెప్పి మీ మీడియా వాళ్ళు అని చెప్పి వాడు అనుకోవటం తప్ప, అంటే ఏంది నేను బయట బాబు గారు లోపల అని చెప్పి పెట్టావు కదా, బాబు గారు లోపల ఉంటే ఏం జరిగింది? కనీసం కొన్ని రోజులైనా రెస్ట్ తీసుకుంటారు. నువ్వు బయట ఉంటే ఏం జరిగింది? నువ్వు బయట ఉన్నా కానీ లోపల ఉన్నా కానీ నీకేంది, పక్కన ఫిగర్ ఉంటే చాలు, దాన్ని అరికాల నుంచి నెత్తి దాకా నాకటం తప్ప నువ్వు చేసేది ఏముందరా? పక్కన ఒక వోట్కా బాటిల్ పెట్టుకోవటము, ఆడపిల్లల ఇక నాకు పెళ్ళయిందా కూతురికి కూడా పెళ్ళిడి వయసు వచ్చిందా ఇవన్నీ పట్టించుకోకుండా నీ ముందు ఒక మహిళ ఉంటే అది అసలు చిన్నపిల్ల లేకపోతే 30 ఏళ్ళ లేకపోతే ముసల్దా అని చూడకుండా వోట్కా బాటిల్ ఉంది, ఈ కార్యకాల నుంచి నెత్తి దాకా ఇక న్యూడి వీడియోలు చేసుకోవటం వీడియోలు పెట్టుకోవటం తప్ప నువ్వు చేసేదేముందిరా? నువ్వు పరికమాల సినిమాలు తీయటం చేతగాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాడు వేసే బిస్కెట్ల కోసం చూసుకొని నువ్వు ఊరక ఏదో పరికమాల ఇప్పుడు వ్యూహం అని చెప్పి సినిమాలు తీస్తున్నావు. సినిమాలో స్టోరీ తీరా రియాలిటీగా నీకు తీసే దమ్ము ఉంటే బాబాయ్ హత్య కేసు కానీ, ఆ 16 ఏళ్ళు జైల్లో ఉంది కానీ, ఆంధ్రప్రదేశ్లో జరిగే అరాచకాల గురించి కానీ, అక్కడ ఉద్యోగస్తులకి జీతాలు లేని విషయం కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి కానీ, వీటి గురించి చేయటం చేత కాకుండా ఊరక ఏదో ఒక ఐఫోన్ ఉందిగా అని చెప్పి వెళ్ళి సెల్ఫీ ఫోటో తీసుకొని నేను బయట నువ్వు లోపల ఊరక నీ ఇష్టం వచ్చినట్టు నేను ఏది చేసినా కూడా హైలైట్ అయిద్దని చెప్పటం కాదు. నువ్వు బయట ఉన్న ఓటే లోపల ఉన్న ఓటే, నీకన్నా బయట ఉండే కుక్కలు నయం. ఆ కుక్కలేముంది కనిపించిన ప్రతిదాన్ని కాదు, దానికి ఇష్టం వచ్చిన దాని వల్ల కుక్కలు ఎంట పడతా ఉంటాయి. నువ్వు అట్ట కాదు, నువ్వు చిత్తగాడిద కుక్కవి. నువ్వు కనిపించిన ప్రతి ఆడదాన్ని నాకు తెలిసి నీ దృష్టిలో సొంత బంధువులు కూడా నిన్ను బయటకు ఎంటేశారు అంటే నువ్వు చిత్తగాడిద కుక్క కన్నా చాలా దారుణం అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు చూసుకుంటే ఆర్జీవి గారు ఏం ట్వీట్ చేసినా సరే అది ఒక సెన్సేషనల్ గా మారుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుకుండా ఆయన ఒక సెల్ఫీ తీసుకుని లోపల నేను బయట అంటూ మాట్లాడుతున్నారు, అది చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడింది అని అందరికి అర్థమైంది. దాని గురించి ఏమంటారు మీరు? అంటే వాడు ఏ చేసినా సెన్సేషన్ అని చెప్పి మీ మీడియా వాళ్ళు అని చెప్పి వాడు అనుకోవటం తప్ప, అంటే ఏంది నేను బయట బాబు గారు లోపల అని చెప్పి పెట్టావు కదా, బాబు గారు లోపల ఉంటే ఏం జరిగింది? కనీసం కొన్ని రోజులైనా రెస్ట్ తీసుకుంటారు. నువ్వు బయట ఉంటే ఏం జరిగింది? నువ్వు బయట ఉన్నా కానీ లోపల ఉన్నా కానీ నీకేంది, పక్కన ఫిగర్ ఉంటే చాలు, దాన్ని అరికాల నుంచి నెత్తి దాకా నాకటం తప్ప నువ్వు చేసేది ఏముందరా? పక్కన ఒక వోట్కా బాటిల్ పెట్టుకోవటము, ఆడపిల్లల ఇక నాకు పెళ్ళయిందా కూతురికి కూడా పెళ్ళిడి వయసు వచ్చిందా ఇవన్నీ పట్టించుకోకుండా నీ ముందు ఒక మహిళ ఉంటే అది అసలు చిన్నపిల్ల లేకపోతే 30 ఏళ్ళ లేకపోతే ముసల్దా అని చూడకుండా వోట్కా బాటిల్ ఉంది, ఈ కార్యకాల నుంచి నెత్తి దాకా ఇక న్యూడి వీడియోలు చేసుకోవటం వీడియోలు పెట్టుకోవటం తప్ప నువ్వు చేసేదేముందిరా? నువ్వు పరికమాల సినిమాలు తీయటం చేతగాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాడు వేసే బిస్కెట్ల కోసం చూసుకొని నువ్వు ఊరక ఏదో పరికమాల ఇప్పుడు వ్యూహం అని చెప్పి సినిమాలు తీస్తున్నావు. సినిమాలో స్టోరీ తీరా రియాలిటీగా నీకు తీసే దమ్ము ఉంటే బాబాయ్ హత్య కేసు కానీ, 16 ఏళ్ళు జైల్లో ఉంది కానీ, ఆంధ్రప్రదేశ్లో జరిగే అరాచకాల గురించి కానీ, అక్కడ ఉద్యోగస్తులకి జీతాలు లేని విషయం కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి కానీ, వీటి గురించి చేయటం చేత కాకుండా ఊరక ఏదో ఒక ఐఫోన్ ఉందిగా అని చెప్పి వెళ్ళి సెల్ఫీ ఫోటో తీసుకొని నేను బయట నువ్వు లోపల ఊరక నీ ఇష్టం వచ్చినట్టు నేను ఏది చేసినా కూడా హైలైట్ అయిద్దని చెప్పటం కాదు. నువ్వు బయట ఉన్న ఓటే లోపల ఉన్న ఓటే, నీకన్నా బయట ఉండే కుక్కలు నయం. ఆ కుక్కలేముంది కనిపించిన ప్రతిదాన్ని కాదు, దానికి ఇష్టం వచ్చిన దాని వల్ల కుక్కలు ఎంట పడతా ఉంటాయి. నువ్వు అట్ట కాదు, నువ్వు చిత్తగాడిద కుక్కవి. నువ్వు కనిపించిన ప్రతి ఆడదాన్ని నాకు తెలిసి నీ దృష్టిలో సొంత బంధువులు కూడా నిన్ను బయటకు ఎంటేశారు అంటే నువ్వు చిత్తగాడిద కుక్క కన్నా చాలా దారుణం అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఓకే సార్, థ్యాంక్ యూ.